హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి, 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈరోజు ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతారు. ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి, 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. టైటానియం ఉంటుంది, టైటానియం ప్లస్ ఉంటుంది. టైటానియంలో టైటానియం టాప్ అండ్ వేరియంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ బండి. టైటానియం ప్లస్ టాప్ అండ్ వేరియంట్, ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్, 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 కార్ అండి. 2029 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి. ఇక్కడ రీడింగ్లు అనేది ట్యాంపరింగ్లు అయితే నేను చేయనండి. 94,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. నిన్న గ్రే కలర్ ఒకటి పెట్టా, అది అనంతపురం వాసులు తీసుకున్నారు. అది 43,000 కిలోమీటర్లు తిరిగింది. ఆ కారు ఓనర్ గారి వాళ్ళ డబ్బులు కొట్టిన తర్వాత కూడా మొన్న అది జెన్యున్ రీడింగా కాదా అని అడుగుతారు, అంటే మా బ్రదర్ని అయితే అడుగుతారు. ఏదైనా ఎంత రీడింగ్ ఉంటే అంతే పెడతామండి. ఇది పెట్టలేక తక్కువ, ఏదైతే ఎంత అయితే ఉంటుందో అంతే పెడతాను. ఇది 94,000 తిరిగింది, 94 లక్షకే చెప్తాం అనమాట. 94,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు. ఒకింట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారింది. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే ఈ కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా 70% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 90% అయితే ఉందండి. ఈ కారు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి మినిమం 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. ఈ కారుకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఫోర్డ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్స్ అనేవి మంచి వర్కింగ్లో అయితే ఉంటాయండి. మంచి బేస్తో అయితే వస్తాయి. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి. పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సేఫ్టీ పరంగా ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ స్క్రాచెస్ పడ్డాయని టచ్అప్స్ అయితే చేపించడం జరిగింది. వైట్ కలర్ కారు, టచ్అప్స్ అయితే జరిగాయి. అక్కడక్కడ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు ఈ మున్న అమ్మాలని మోసపూరిత మాటలు అయితే చెప్పనండి. నేను ఇంజన్ పరంగా కానీ, బాడీ పరంగా కానీ, సస్పెన్షన్ పరంగా కానీ మీకు ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తాను. బాడీ పరంగా ఏబిసి 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆపరాన్ కానీ, రైట్లో ఉన్నటువంటి ఆపరాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ, బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. టచ్అప్లు గీతలు పడ్డాయని టచ్అప్స్ అయితే జరిగాయి. వైట్ కలర్ కారు. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1 ఇయర్ ఉంది. రీసెంట్గా అయితే కడతాం జరిగింది. 1 ఇయర్, 1 సంవత్సరం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 450,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. రేటు విషయం చెప్తున్నాను. మొన్న గ్రే కలర్ కారు నిన్ననే పెట్టాను, ఇవాళ పొద్దున సేల్ అయిపోయింది. అది వచ్చేసి 480,000 పెడితే 460,000 రూపాయలకు అయితే సేల్ అయిందండి. అది ఎక్కడ టచ్అప్స్ కాలేదు, జెన్యున్గా ఉంది. 43,000 కిలోమీటర్లు తిరిగింది.
ఇక్కడ రీడింగ్ ను బట్టి కూడా రేట్లు అయితే ఉంటాయి. 43,000 కిలోమీటర్లు తిరిగింది, ఇది 94,000 కిలోమీటర్లు తిరిగింది. దీనికి లైట్ గా అక్కడక్కడ అయితే టచ్అప్స్ జరిగాయి. ఏ కార్ అయినా బాగుంటేనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే పెడతానండి. ఇది 94,000 తిరిగింది కాబట్టి రేటు విషయంలో డిఫరెంట్ అయితే ఉంది. గ్రే కలరు 4,80 పెట్టి 4,60,000 రూపాయలకి అయితే సేల్ చేశాను. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు ఓనర్ గారు చెప్తామే 4,50,000 రూపాయలు, అంటే దానికంటే తక్కువే చెప్తున్నారు. 4,50,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఒక 10,000-20,000 మధ్యలో అయితే బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి నెంబర్స్ బాబీ మా అన్నయ్య, అలాగే సెకండ్ నెంబర్ నా నెంబరు, కింద డిస్క్రిప్షన్లో హఫీజ్ నెంబర్ 3 నెంబర్లు ఇస్తాను. ఈ నెంబర్ ఈ మూడిట్లో ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ అయితే చెప్తాం. రీడింగ్ను బట్టి కూడా రేట్లు ఉంటాయండి. అది 43,000 కిలోమీటర్లు తిరిగింది. గ్రే కలరు 4,60,000 కమ్మాను. ఇది 94,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి 4,50,000 ఓనర్ చెప్పారు. ఇది కూడా పెట్టచ్చు, నేను బెటర్ అంటే 4,80 అట్లా పెట్టను. ఓనర్ ఏదైతే చెప్తారో రేట్ అదే చెప్తానండి. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. సెలవు వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి. 2014 సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. తాళాలు చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు 2 అయితే ఉన్నాయి. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్, ఇక సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి, చూడొచ్చు. అలాగే టైర్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 70% టైర్లు అయితే ఉన్నాయండి, చూడొచ్చు. 70% టైర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎలై వీల్స్ ఉన్నాయి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ అయితే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి లెఫ్ట్ సైడ్. అలాగే బ్యాక్ వీవింగ్ చూడొచ్చండి. బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. రెండు టెయిల్ ల్యాంప్స్, రైట్లో ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 90% ఉంది. ఒకసారి రూఫ్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అనేది ఒకసారి చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో కూడా చిన్న చిన్న స్క్రాచెస్ కామన్ అండి. ఇక సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి నేను ఒకటికి 10 సార్లు చెప్తా ఉంటాను, ఎందుకంటే నేను మాట అయితే పడను. బాగుంది బాగుంది అని, ఎక్కడ స్క్రాచెస్ లేవు అని అమ్మే వ్యక్తిని అయితే కాదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. కాకపోతే బండి పరంగా మాత్రం నేను గ్యారంటీ అయితే మీకు ఇస్తాను. టైర్ చూడొచ్చు, 70-80% టైర్లు ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70-80% టైర్ ఉంది. అలాగే ఎలై వీల్ ఉంది. నా బాబన్న కీ ఇద్దురా, చూడొచ్చండి. 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 90-100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి, చూడొచ్చు. మీకు ఎయిర్ బ్యాగ్ అనేది సీట్ కవర్స్లో కూడా రాసి ఉంటుంది. అలాగే పిల్లర్స్కి, అలాగే డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే రీడింగ్ చూడొచ్చండి, 94,831 కిలోమీటర్లు అయితే తిరిగింది. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఫోర్డ్ కంపెనీ స్పీకర్స్ చాలా అంటే చాలా మంచిగా నీట్గా అయితే వస్తాయండి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కారుకు ఉంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. 100కి 100% సీట్లు అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ కానీ అయితే లేవు. అలాగే వెనకాల సీట్లు చూపిస్తాను, ఒక్కసారి చూడొచ్చండి. వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్. అలాగే డిక్కి చూపిస్తానండి, బూట్ యొక్క స్పేసు చూడొచ్చు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. బూట్ యొక్క స్పేస్ అనేది మీకు ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో చాలా పెద్దగా ఉంటుందండి. మీకు సామాన్లు కూడా ఎక్కువ పడతాయి, చూడొచ్చు. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే కారు యొక్క ఇంజన్ చూపిస్తాను. ఇంజన్ యొక్క నాయిస్ కూడా ఎలా ఉంది అనేది మీకు స్టార్ట్ చేసి చూపించడం అయితే జరిగిందండి. ఒకసారి చూడొచ్చండి, ఇంజన్ చాలా నీట్గా అయితే ఉంది. ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి, మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది. ఇంజన్ యొక్క ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాం. స్టార్ట్ చేయను,
ఆ చేతికి రిసీవర్ ఉందండి. ఇక్కడ ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు, చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఒకసారి ఆఫ్ చేయన్నా, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయ. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. నా చేతికి రిసీవర్ ఉంది, ఏంటంటే నా వాయిస్ ఎక్కువ పడింది, ఇంజన్ సౌండ్ అనేది రాదు. ఇంజన్ నాయిస్ చాలా స్మూత్ గా అంటే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి. 2014 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ 6 ఎయిర్ బ్యాగ్స్ కారు, 94,000 కిలోమీటర్లు తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1 ఇయర్ అయితే ఉంది. కాస్ట్ చూసుకున్నట్లయితే 450,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. బాయ్, జై హింద్.